నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి మనం రాజేంద్ర సిరిసిల్ల కానీ విమ్లవాడ కానీ ఇలాంటి ప్రాంతాలలో చాలా సందర్భాలలో అక్కడ ఉన్నటువంటి నేతన్నలు చేసేటువంటి వస్త్ర కళాకృతులన్నీ కూడా మనం గతంలో చూసాం చాలా వరకు చాలా వెయిట్ తక్కువ ఉండేటువంటి చీరలు అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీరలు ఇలా రకరకాల చీరలను తయారు చేస్తే ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకునేటువంటి నేతన్నలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు సో అలాంటి మరొక కళాఖండమే ఇప్పుడు రూపొందించారు మరొక అద్భుతమైనటువంటి చీరను తయారు చేసి వార్తల్లోకి ఎక్కారు అక్కడ ఉన్నటువంటి చేనేతలు దానికి సంబంధించిన వార్త ఒకసారి చూద్దాం సో రాజన్నకు అగ్గిపెట్టెలో అవరే శాలువా చీర సో ఇక్కడ చూడొచ్చు వేములవాడ దేవస్థానంలో చీరను అందిస్తున్న విజయ్ అంటూ కూడా అగ్గిపెట్టెలో పట్టేటువంటి శాలువాను చీరను తయారు చేసి దాన్ని వేములవాడ రాజన్న దేవాలయంలో బహుకరించారు అక్కడ దానికి సంబంధించి పూర్తి వార్త చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజేశ్వర స్వామికి అగిబెట్టలో అమరే ఇక్కత్ డిజైన్లతో వేసినటువంటి పట్టుచీర పట్టు శాలవను జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మంగళవారం సమర్పించారు విభిన్నంగా వస్త్రాలను తయారు చేసే విజయ్ ఇక్కత్ డిజైన్తో ఐదు పాయింట్ ఐదు సున్నా మీటర్లు నలభై ఎనిమిది ఇంచులు ఉండేటువంటి పట్టుచీర రెండు మీటర్లు ముప్పై రెండు ఇంచుల వెడల్పుతో ఉండేటువంటి పట్టుశాలవను అగ్గిపెట్టెలో అమరే విధంగా చేనేత మగ్గంపై తయారు చేశాడు వంద గ్రాములు ఉండేటువంటి పట్టుచీర ఖరీదు పన్నెండు వేల వరకు ఉంటుందని విజయ్ తెలిపారు గతంలో కూడా విజయ్ అగ్గిపెట్టెలో అమరే పట్టు చీరలు శాలవాలు కుట్టు లేకుండా వస్త్రాలు నేశారు బంగారు జరి వెండి జరితో త్రీడీ కలర్స్ పట్టు చీరను నేసి శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం రామయ్య కూడా అందించాడు అనేటువంటి వార్త ఇక్కడ చూడవచ్చు పిక్చర్లో అగ్గిపెట్టెలో అమర్చినటువంటి చీర శాలువ సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే పూర్తిగా పట్టుతోనే ఈ యొక్క చీరను రెడీ చేయడం జరిగింది దేవుడికి సమర్పించడానికి కా కాబట్టి సుమారుగా పన్నెండు వేల ఖర్చు వచ్చిందంటూ కూడా వివరిస్తున్నారు సో ఇక్కడ పూర్తిగా చూడవచ్చు ఐదు పాయింట్ ఐదు సున్నా మీటర్లు డిజైన్ డిజైన్ ఐదు మీటర్లు ఇరవై నలభై ఎనిమిది ఇంచులు ఉండేటువంటి పట్టు చీర చాలా లెంతి చీర అనేది చెప్పుకోవచ్చు ఇది దాన్ని ఒక చిన్న అగ్గిపెట్టెలో పట్టేటువంటి విధంగా ఆయన పట్టుతో అల్లి నేసినటువంటి విధానం అయితే అందరిని అబ్బురపరుస్తుంది గతంలో కూడా ఆయన చాలా ఇలాంటి పట్టు వస్త్రాలు పట్టు వస్త్రాలు కాకుండా మిగతా చీరలను కూడా నేయడం జరిగింది ఇప్పుడు దేవుడికి కానుకగా పట్టు వస్త్రాలతో అడవిధంగా శాల్వను కూడా సమర్పించారు ఇక్కడ బంగారు జరి వెండి జరితో కూడా డీ కలర్స్తో పట్టు చీరను గతంలో నేసి శ్రీరామనవంకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రికార్డు కూడా ఉంది ఏదేమైనా కూడా మరొకసారి అగ్గిపేటలో పట్టేటువంటి చీర శాలవ వార్తలకి ఇక్కడ విజయ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి